ఒక సోషల్ మీడియాలో చూసిన చిన్న సన్నివేశం వాన్ని కదిల్చింది. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ప్రపంచంలో సోషల్ మీడియా ఏ విధంగా హల్చల్ చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే దాన్ని వినియోగించుకుంటే మంచి కార్యక్రమాలు జరుగుతాయని ఈ సంఘటన తెలియజేసింది. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన ఇద్దరు యువతులు తులసి గాయత్రి సోషల్ మీడియాలో ఒక సన్నివేశం చూసి ఒక ఆంధ్రుడికి సాయం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆదివారి స్నేహితులతో చెప్పడంతో వారు కూడా సాయం చేద్దామని అనుకుని 25000 రూపాయలు వరకు వసూలు చేసుకున్నారు. దీంతో వారు ఆయనతో పాటు మరికొంతమంది అనాథులకు నిరుపేదలకు సాయం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించడంతో సుమారు 56 మంది నిరుపేదలకు వాళ్ళ నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలూరు సిఐ సింహాద్రి నాయుడు, పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. నేను రావణ్య, నా ఫ్రెండ్ రాజాని గాయత్రి. మా ఇద్దరం సోషల్ మీడియాలో చూసిన ఒక చిన్న పోస్ట్ వల్ల మా ఇద్దరం అందరికీ హెల్ప్ చేయాలి, అంటే వాళ్ళ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని అనుకున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ అది షేర్ చేస్తే వాళ్ళంతా మాకు సపోర్టింగ్గా చాలా సపోర్టింగ్ చేశారు. దానివల్ల మేము ఇదంతా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. అండ్ నెక్స్ట్ వన్ మేము ఇచ్చిన సరుకులు, దుప్పటి అనే రగ్గులు అనగా ఇంకా నిత్యావసర సరుకులు వాళ్ళకి కావాల్సినవన్నీ మేము అందించాము. ఎంతమందికి ఇచ్చారండి? ఎంతమందికి అంటే మొత్తం అనాథాశ్రమం, అనాథాశ్రమం అని ఒక అనాథాశ్రమం ఉంది, వాళ్ళకి కూడా మేము డొనేట్ చేశాము. అండ్ ఈవెన్ ఇక్కడ మాకు దగ్గరలో ఇంకో అనాథాశ్రమం ఉంటే వాళ్ళకి కూడా డొనేట్ చేశాము. ఇంకా మొత్తం అందరూ కలిపి ఒక 56 మెంబర్స్ అవుతారండి. వాళ్ళందరికీ మేము డొనేట్ చేసాం. అది కూడా మా ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి మేము వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. నా పేరు గాయత్రి రాజన, అండ్ నా ఫ్రెండ్ తీగల్ లావణ్య. మేమందరం కలిసి మా ఇద్దరం కలిసి సోషల్ మీడియాలో వచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా కొంతమందికి హెల్ప్ ఒక తాతకి హెల్ప్ చేయాలనుకున్నాము. సో అతని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఫ్రెండ్స్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసి అతనికి ఏదైనా హెల్ప్ చేద్దాం మాట్లాడటం అనుకున్నాము. సో అతనికి హెల్ప్ చేద్దామన్న దాంతో మా ఫ్రెండ్స్ అందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేశాము. అది మేము అనుకున్న దానికన్నా చాలా వరకు అయింది. 25,000 వరకు అవ్వడం ద్వారా ఆల్మోస్ట్ 56 నెంబర్స్కి, అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి, అండ్ ఇక్కడ ఉన్న హైందవ ధర్మసేవలో ఉన్న నెంబర్స్కి హెల్ప్ చేశాము ఈరోజు.